నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు కేరళ ఆస్ట్రాలజర్ తనుష్క గారు. మరి కేరళ రెమెడీస్ చాలా ఫేమస్ కదా, మరి ఒక్కసారి మనకున్న ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు. మరి నర దృష్టి నరఘోష చాలామంది రేస్ చేసే క్వశ్చన్స్లు ఇది ఒకటి. మరి దానికి సంబంధించి కేరళ రెమెడీస్ ఏముంటాయి ఏంటి డీటెయిల్గా మరి తనుష్క గారి మాటలు అడిగి తెలుసుకుందామా. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, నర దృష్టి నరఘోష అసలు విపరీతంగా ఉంటుందమ్మా. అది ఎవరి మీద అయినా, పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు, ఉండి 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 సడన్గా డల్ అయిపోతూ ఉంటారు. అవును, ముఖమంతా పీకపోతూ ఉంటుంది, రకరకాలుగా అయిపోతారు, హెడ్ఏక్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇదైతే ఉంటుందనే చెప్తాను నేను. అవును, నిజంగా ఉంది ఉంది అండి. ఉంది కదా. మరి నర దృష్టి నర ఘోష అసలు ఎందుకు ఉంటుంది, రీజన్స్ ఏంటి, దానికి రెమెడీస్ ఏముంటాయి? ఓకే, నరఘోషం ఫస్ట్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ ఎలాంటి గ్రహాలు జాతక రీతిగా బాగలేదు అంటే దీనికి గ్రహాలకి కూడా సంబంధం ఉంటుంది. ఉంది, కన్ఫర్మ్గా ఉంది. అసలు మన జాతకాన్ని పెట్టి మన ఈ లోకంలో ఉన్న అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అవునా, సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఉంటుంది. సరే, ఇది ఎలా తెలుసుకోవచ్చు? ఒక ప్రతి ఒక్క జాతకానికి లగ్నంలో మాంది గ్రహం ఉంటే వాళ్ళకి వెంటనే నరఘోషం అనేది వచ్చేస్తుంది. సరే, లగ్నం అంటే ఎందుకు అట్లా లగ్నం గురించి చెప్తున్నామంటే వాళ్ళ బిహేవియర్ గురించి, వాళ్ళ పర్సనాలిటీ గురించి, వాళ్ళు అసలు జాతక రీతిగా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఆ లగ్నాన్ని పెట్టి మనం చెప్పగలుగుతాం. ఆ లగ్నంలో మాంది గ్రహం ఉన్న వాళ్ళకి దా వెంటనే ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు బయట వెళ్తారు, ఒక ఫంక్షన్కి వెళ్తారు అనుకోండి, వెళ్ళి రాగానే వాళ్ళకి అసలు హెల్త్ బాగుంటుంది. సరే, ఇది వచ్చి కొన్ని జాతకాల్లో కంపల్సరీ ఉంటుంది, కొన్ని కాదు అన్ని జాతకాల్లో లగ్నంలో మాంది ఉంటే ఆ ఎఫెక్ట్ వెంటనే వస్తుంది. సరే, ఇప్పుడు ఈ నరఘోషం అనేది కొంతమంది చూస్తే వరకమే వస్తుంది అని చెప్తారు చూడండి. అవునవును, అందరిది అందరి దగ్గర నుంచి రాదు మళ్ళీ. అట్లా లేదండి, మా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆమె అసలు ఆమె చూస్తేనే సార్ నాకు అసలు హెల్త్ బాగాలేదని అంటారు. నిజంగా అమ్మా, నిజంగా ఇట్లా చాలా ఉంటాయి. అది కొంతమంది ఉంటుంది, అమ్మో ఆమె వస్తుంది ఫస్ట్ ఏమేమి తీసుకెళ్ళిపోండి అని కూడా అంటూ ఉంటారు. అవును, అది ఎందుకంటే నరఘోషం అంటే కళ్ళు ఒక దృష్టిదా నర అంటే నరఘోషం అనేది మనం చెప్తాం కదా, వాళ్ళ జాతకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసలు చూస్తే వాళ్ళ వల్లదా సమస్య వస్తుంది అని అంటారే, వాళ్ళ జాతకంలో కళ్ళకు సంబంధించిన స్థానం అంటే సెకండ్ హౌస్, ఆ మాంది గ్రహం ఉంటుంది. ఆ మాంది గ్రహం ఉన్న వాళ్ళు అసలు నార్మల్గా వాళ్ళు మంచి వాళ్ళుగానే ఉండవచ్చు, కానీ వాళ్ళు చూడగానే వీళ్ళకి నరదిష్టి తాకుతుంది. ఓకేనా, మనుషులు మంచి వాళ్ళు అయినా సరే కానీ వాళ్ళు చూడగానే వీళ్ళకి అసలు బాగుండదు. ఇది మనం ఎట్లా కనిపెడతామంటే వాళ్ళ లగ్నం నుంచి సెకండ్ హౌస్ కళ్ళకు సంబంధించిన స్థానం అది. సో ఆ దాంట్లో నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉన్నది అనుకోండి, అసలు వాళ్ళు చాలా మంచి వ్యక్తిగా ఉంటే కూడా ఒక చిన్న పిల్లల్ని చూడగానే ఆ పిల్లలకి హెల్త్ బాగుండదు. ఏదైనా వెళ్ళింటే చిన్న చిన్నగా అసలు ఏదైనా మంచిగా చెట్లు అందగా పెట్టిన అది చూడగానే వాళ్ళకి అసలు అది అవునవునై పాడైపోతుంది. అసలు మనం చూసి ఉంటాం, చాలా మంది ఉంటారు ఇట్లా చెప్తారు, తులసి మొక్క పెట్టారండి చాలా బాగుంది అని అంటారు. నిజంగానే వాళ్ళు మంచి వాళ్ళే, బట్ ఆ కళ్ళు ఆ చూపు అనేది ఏమవుతుందంటే నెగిటివ్ పవర్తో వస్తుంది. ఎప్పుడైనా చూడండి, కొంచెంసేపు ఒక చెట్టుని కూడా డైరెక్ట్గా అట్లనే కంటితో మనం చూస్తూనే ఉంటే ఆ చెట్టు గురించి కూడా మనం వచ్చి అది బాగుండాలని అనుకుంటే అది బాగా అయితేనే ఉంటుంది. సో అది అసలు చెడిపోవాలి, అది అది ఇదైపోవాలని అనుకుంటే అలానే పాడైపోతుంది. సో దాని కంటికి కూడా అంత పవర్ ఉంది మా నరఘోషం అంటేనే కంట్లు చూపులేమే. అది కూడా కొంతమందికి వాళ్ళ జాతకంలో ఉండే ఎఫెక్టే నర, పాపం వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారేమో. అవును, అంటే కదా ఇప్పుడు నేను వెళ్ళాను అయ్యో ఇలా దాన్ని తప్పుగా అనుకుంటారు అట్లానే, కానీ వాళ్ళ మీద తప్పు లేదు, బట్ వాళ్ళ జాతకంలో ఉన్న ఒక ప్రభావం కంట్లకు సంబంధించిన స్థానం బాగలేకపోతే ఆ నరదిష్టి వస్తుంది. సరే, దీనికి కారకుడు ఎవరు? జనరల్గానే మనం నరఘోషానికి అసలు దానికి సంబంధించిన అంటే కన్ దృష్టి గణపతిని అంటారు తమిళ్లో. కన్ దృష్టి గణపతి అంటే కళ్ళు ఆయనకు పెద్దదిగా ఉంటుంది. ఓకే, ఆయనకే కూడా కళ్ళు పెద్దగా ఉంటుంది. చేతులు అంతా వెపన్స్ పెట్టుకుంటాడు, అన్ని చేతుల్లో ఆయుధాలు పెట్టుకుంటాడు. అసలు ఒక స్వామివారు ఇప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉంటాడు అసలు విశ్వరూపంలో, అట్లనే అన్ని ఆయుధాలు ఉంటాయి చూడండి చేతిలో, అలా ఉంటుంది అనమాట గణపతి దగ్గర. అంటే ఇవన్నీ వెపన్స్ ఎందుకు పెట్టుకుంటాడు, ఈ అన్ని ఆయుధంలో ఆయన ఏం చేస్తాడంటే భగవంతుడు అసలు వచ్చే నరఘోషాన్ని ఆపుతాడు. సో దానికి అన్నీ ఉంటుంది తన చేతిలో. ఇంకొకటి ఏంటంటే జాతకంలో కంపల్సరీ నర దృష్టి అని ఉండేవాళ్ళు కన్ దృష్టి గణపతిని మొక్కడం వల్ల కూడా మంచిది అవుతుంది. అది కాకుండా చాలా మందిలు ఏం చేస్తారంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఆయన ఫోటో కూడా అసలు బయట గుమ్మానికి పైన పెడతారు. కానీ ఈ గణపతి అంటే కన్ దృష్టి గణపతి ఫోటో కానీ లేకపోతే ఆయన యంత్రం కానీ పెట్టవచ్చు.
అలా ఉంటే వాళ్ళకి నరకోశం అనేది రాదు. సో మనం కూడా కేరళ పూజలు చేసి ఇచ్చినప్పుడు వాళ్ళకి కంపల్సరీ అది వస్తుంది అన్నమాట. సో ఆ నరకోశానికి సంబంధించిన వాళ్ళు ఇవి పెట్టి వెంటనే వాళ్ళకి సాల్వ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే దానికి కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉండదు, వాళ్ళు ఎలా ఫాలో కావాలి ఇంట్లో అట్లా అనేసి. సరే, పంచముఖ ఆంజనేయ స్వామి ఎందుకు పెడతారు తెలుసా నరకోశానికి? ఆయన చూశారంటే అసలు మనిషి రూపంలో ఆ పంచముఖం ఉండదు. అంటే ఒకటి చూడండి, గుర్రం ఫేస్ ఉంటుంది, ఒకటి గరుడు, ఓకే, ఇంకొకటి ఏంటంటే జాతక పరంగా ఆంజనేయ స్వామి, తర్వాత చూడండి ఇక్కడ సింహ రూపం, ఇలా ప్రతిదీ చూసారంటే అంతానే మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు తెలుగులో చెప్పాలంటే మీరు అసలు ఇవంతా కూడా మనిషి రూపం కాకుండా మిరుక రూపంలో ఉండేది. చూసారా ఐదు ముఖంని చూసారంటే అసలు అన్నీ ఎలా ఉంటుంది, ఒకటి వరాగ రూపం ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి మనం ఏం చెప్పాలి, అసలు అవి వెంటనే తొలగిస్తాడనమాట దేవుడు. ఓకే, అంటే ఆయన ఏం చేయాలి ఇంటి ముందు? అసలు ఆయన ఫోటో కానీ లేకపోతే ఆయన యంత్రం, ఓకే, అదైనా కానీ మెయిన్ గుమ్మానికి పైన పెట్టవచ్చు. ఇంకొకటి నరదిష్టికి ఒక చిన్న సింపుల్ రెమెడీ కూడా ఉంటుంది, నిమ్మ పండు. అసలు మనం జ్యూస్ పండు ఎలా కట్ చేస్తామో అలా కట్ చేయాలి ఫస్ట్. అది ఏమవుతుందంటే హాఫ్ హాఫ్ మంచి నిమ్మ పండు తీసుకోవాలి, రెండు, యాక్చువల్గా ఏంటంటే రెండు సైడ్లోని, అసలు మధ్యలో ఏంటంటే కొంచెం పసుపు పౌడర్ వేసి దాంట్లో మంచిగా రబ్ చేసేవాలి. దాని తర్వాత డార్క్గా మంచిగా చూస్తే బాగా ఆరెంజ్ కలర్ లాగా ఉంటాయి చూడండి, అలాంటిది అసలు చూడగానే అసలు మన కంటికి కనిపించాలి అలాంటి కుంకుమ, అవి తీసుకొని దాంట్లో మంచిగా రబ్ చేసేసి అది మంగళవారం కానీ శుక్రవారం కానీ మెయిన్ డోర్కి కింద అట్లా పై అంటే మనం పెట్టాలి, అటు పసుపు పెట్టాలి, కుంకుమ పెట్టి చూస్తే మనకు ఆరెంజ్ కలర్ అట్లా కనిపించాలి. అసలు మన నెత్తిలో ఎట్లా కుంకుమ పెట్టుకుంటాం, ఎందుకంటే నరదిష్టి తాకుండా ఉండేదానికే. సో అలానే అది కూడా బ్రైట్గా కనిపించాలి మనకు. అసలు అందుకే అట్ట బయట నుంచి వచ్చేవాళ్ళు అది ఇంట్లో చూడగానే అక్కడ ఆ నిమ్మ పండులో ఉన్న ఆ రెడ్ కలర్ ఆ కుంకుమ దాకా కనిపిస్తుంది మనకు, అసలు చూడగానే భయపడతారు కొంతమందులు. సో ఇక్కడ నిమ్మ పండు అంటేనే చాలామందులు భయపడే వాళ్ళు ఉంటారు, కానీ ఇది నరదిష్టి తాకుండా ఉండేదానికి మనం అలా చేసుకోవచ్చు. సో అప్పుడు కొంతమంది ఏంటంటే అక్కడ అలా పెట్టేసి తర్వాత మామూలుగా ఇది మంగళవారం రోజు పెడతాం అనుకోండి, మూడు రోజుల తర్వాత తీసేసి మళ్ళీ ఏంటంటే ఫ్రెష్గా వేరేది పెట్టవచ్చు, శుక్రవారం పెట్టవచ్చు, మార్నింగ్ ఈవినింగ్ పెట్టాలి, ఈవినింగ్ పెడితే మంచిది. ఇప్పుడు నరదిష్టికి ఎట్లా గణపతి మొక్కుతామో ఇలానే ఇంటి గురించి కూడా మనం పెట్టేది ఈ నిమ్మ పండుది పెట్టవచ్చాము, తర్వాత ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామిది పెట్టవచ్చాము. సో ఇవన్నీ కూడా చేస్తే పెడితే ఇంటి వరకు ఉంటుంది. మనిషికి అనేటప్పుడు వాళ్ళ జాతక రీతిగా అసలు వాళ్ళకి ఎందుకు ఆ నరఘోషం వస్తుంది అని మనం చూస్తాం కదా, దానికి సంబంధించిన పరిష్కారం ఉంటుంది, దానికి సంబంధించిన పూజలు చేసిన కొన్ని కాయిన్స్ ఇస్తారు, అది వాళ్ళ దగ్గర పెట్టేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళ వ్యాలెట్లో పెట్టుకోవచ్చు, కొంతమంది లేడీస్ అయితే వాళ్ళు బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారు, అలా ఉంటే కూడా నరఘోషం అనేది రాదు వాళ్ళకి. అంటే అట్లాంటి పూజలు ఎక్కడ చేస్తారమ్మా? మీరు చేస్తారు? మేమే చేస్తామండి, మేమే చేస్తాం అలాంటి పూజ. అంటే ఈ నరదృష్టి నరఘోష లేకుండా కూడా పూజ చేసి మంచిగా కంపల్సరీ ఇవ్వాలి, గోత్రం ఇవ్వాలి, వాళ్ళది అసలు కులదైవత అంటే కొంతమంది కులదైవం తెలియదు, ఇష్టదైవం ఇవ్వచ్చము, ఇష్టదైవము, తర్వాత ఎవరికి నరఘోషం ఉందో వాళ్ళ ఫోటో కావాలి, అవి కాకుండా వాళ్ళకి ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళ నేమ్ ఇవ్వచ్చు, వీళ్ళ వల్లదా మాకు ఇలా అవుతుందండి హెల్త్ బాగలేదు అని చెప్పి కూడా చెప్తారు. అసలు ఇలాంటివి చాలా మనకు ఇస్తారండి, మనం ఇప్పటి వరకు చూసిన పరిష్కారం అంత మంచిగా అయింది, అందరికీ బాగుంది. ఓకే, నిజంగా చాలా బాగా చెప్పారమ్మా, అండ్ మంచి రెమెడీస్ కూడా అందించారు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అండి. సో చూసారు కదండి నరదృష్టి నరఘోష, అబ్బా ఒకళ్ళ మీద పడి ఏడవడం ఉంటుంది కదా, చాలా డేంజర్. మరి అలాంటి విపరీతమైన ధోరణి విపరీతమైన సిచ్యువేషన్స్తో ఎవరు బాధపడుతున్నా మీకు చక్కటి రెమెడీ అయితే ఆల్రెడీ అందించేసారా, రెమెడీ డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేదు మేము ఏదో సఫర్ అవుతున్నాం, మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ఇంకా మాకు సొల్యూషన్ కావాలి, మా జాతకాన్ని చూపించుకుని మేము డీటెయిల్గా క్లియర్గా మాకు సంబంధించిన పరిష్కారం కావాలి, మరి ఆస్ట్రాలజర్ తనుష్క గారిని సంప్రదించాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నమస్కారం.